कर्नाटक सरकार विद्या संस्थल्लो हिजाब निषेधించడాన్ని सवाल చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు భిన్నమైన తీర్పును ఇచ్చింది। సుప్రీం కోర్టు ధర్మాసనంలో ఇరువురు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు వెల్లడించారు। ఈ కేసులో వాదనలు విన్న జస్టిస్ హేమంత్ గుప్తా జస్టిస్ సుధాన్షు దులియాతో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 22న తీర్పును రిజర్వ్ చేసింది। కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను సమర్థిస్తూ ఆ రాష్ట్ర హైకోర్టు జారీ చేసిన తీర్పును జస్టిస్ హేమంత్ గుప్తా సమర్థించారు। కానీ జస్టిస్ సుధాన్షు దులియా మాత్రం హిజాబ్పై కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేశారు। ఏకాభిప్రాయం కొరబడడంతో ఇప్పుడు ఎంసాన్ని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యుయు లలిత్కు నివేదించారు। దీంతో ఈ కేసు విచారణ కోసం మరింత మంది న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది। విద్యా సంస్థల్లో అన్ని మతాల మధ్య ఏకరూపతకు వీలుగా హిజాబ్ ధారణను నిషేధించినట్లు కర్ణాటక సర్కార్ సమర్థించుకుంది। ఈ నిషేధం వల్ల ముస్లిం విద్యార్థులు తరగతులకు హాజరు కాలేరని పిటిషన్ తరపు న్యాయవాది విచారణ సందర్భంగా ధర్మాసనానికి అన్వయించారు। కర్ణాటక ప్రభుత్వ ఆదేశాలకు అనుకూలమైన తీర్పును ఆ రాష్ట్ర హైకోర్టు ఏడాది మార్చిలో ఆల్రెడీ జారీ చేసింది।